టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 జాబ్ మీ లక్ష్యమా? డాక్టర్ అల్లాడి అంజయ్య సార్ గారి ఆధ్వర్యంలో మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ ద్వారా రాష్ట్ర స్థాయి లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా ఆన్లైన్ క్లాసెస్ పై బంపర్ ఆఫర్స్. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ 999 రూపాయలు మాత్రమే. గ్రూప్ 4 ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ 1499 రూపాయలు మాత్రమే. 20 గ్రాండ్ టెస్టులతో కూడిన టెస్ట్ సిరీస్ 499 రూపాయలు మాత్రమే. కోర్స్ పూర్తిగా అప్లోడ్ చేయబడినది. ఇప్పుడే మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. ఫోన్ నంబర్స్ 8008898105 మరియు 9154236239. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం స్టార్ట్ చేసుకుందామండి. సో ఈరోజు క్వశ్చన్ కంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దామండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, దీనికి ఆన్సర్ చూద్దామండి. ఫస్ట్ చూడండి, ఏరోఫోనిక్ కల్చర్. ఏరోఫోనిక్, ఇక్కడ పదాలు చూడండి, ఎప్పుడైనా మీకు ప్రతిసారి అదే చెప్తున్నామండి. ఏంటంట అంటే, పదాలు ఎప్పుడైనా సరే ఆ టెర్మినాలజీ ఏదైతే ఉన్నా సరే ఆ పదాన్ని ఎక్స్పాండ్ చేయడం నేర్చుకోవాలి. ఏరో, ఏరో అంటే ఆటోమేటిక్గా ఎయిర్ అనే పదం వినిపిస్తుందండి. చూడండి, ఎయిర్ అంటే గాలిలాగా అన్నమాట. చూడండి చూడండి, వాతావరణంలోని గాలి తేమలో మొక్కలు పెంచడాన్ని ఏరోఫోనిక్ కల్చర్ అండి. ఇవన్నీ కూడా చాలా కొత్త పదాలండి, చాలా వరకు తెలియకపోవచ్చు అని అనుకుంటున్నాను. చూడండి, ఏరోఫోనిక్ కల్చర్ అంటే వాతావరణంలోని గాలి తేమలో మొక్కలు పెంచడం అండి. నెక్స్ట్ జియో, జియోఫోనిక్ కల్చర్. జియో, జియో అంటే మట్టి అండి. జియో అంటే మట్టి కాబట్టి చూడండి, జియోఫోనిక్ అంటే ప్రత్యేక మట్టిలో మొక్కలు పెంచడం అండి. ఎస్, నెక్స్ట్ చూడండి, ఇట్లా ఫస్ట్ ఏ ఆప్షను సెకండ్ అండి, బి ఆప్షను ఫస్ట్ అండి. అలా చూసుకుంటే చూడండి, ఏ ఆప్షన్ సెకండ్, బి ఆప్షన్ ఫస్ట్, ఎలిమినేట్ చేసుకోవచ్చండి. ఎస్, దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇంకా రెండు ఆప్షన్స్ ఉన్నాయి మనకు. నెక్స్ట్ చూడండి, ఆగ్రో, ఆగ్రో అనే పదం చూడండి ఒకసారి. ఆగ్రో అంటే పదం అంటే, ఆగ్రో అంటే అగ్రికల్చర్ అండి, ఫారెస్ట్రీ అంటే అడవండి. ఈ రెండింటికి కలిపిన పదాలు ఏదైందో చూడండి. ఆగ్రో అంటే వ్యవసాయం, వృక్షాల పెంపకం. కాబట్టి డి అనేది ఆప్షన్ 4 అండి. డి అనేది ఆప్షన్ 4 చెక్ చేసుకోవాలి. ఎస్, డి అనేది ఆప్షన్ 4. ఈ రెండు ఆప్షన్స్లో ఆప్షన్ 4 ఇదే ఉందండి. కాబట్టి ఆప్షన్ 3 మన ఆన్సర్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ పాలీకల్చర్. పాలీకల్చర్ అంటే ఏంటంటే చూడండి, హైటెక్ కల్చర్ విధానం అండి. ఇదొక హైటెక్ కల్చర్ విధానము. ఒకే సమయంలో ఒకే ప్రదేశంలో వివిధ పంటలు సాగు చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాలీకల్చర్ ఏదైతే ఉందో ఇది జపాన్లో చాలా ఫేమస్ అండి. జపాన్ కంట్రీలో ఇక్కడ పాలీకల్చర్ అనేది జపాన్ కంట్రీలో చాలా ఫేమస్ అండి. ఇంకా చెప్పాలంటే జపాన్ కంట్రీలో ల్యాండ్ లేదు, జనాభా అధికంగా ఉంది, కాబట్టి నౌకలలో వ్యవసాయం చేస్తున్నారండి. అదేవిధంగా బిల్డింగ్స్ పైన మట్టి అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో వ్యవసాయం చేస్తున్నారు. నౌకలలో, పాడైపోయిన నౌకలలో అంటే బోట్స్ అట్లాంటి వాటిలో కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ కమ్యూనిటీ ఫారెస్ట్ అండి. కమ్యూనిటీ అంటే ప్రజల సహకారంతో, కమ్యూనిటీ అంటే సమాజం అండి, ప్రజల సహకారంతో అడవుల అభివృద్ధి అనేది కమ్యూనిటీ ఫారెస్ట్రీ అండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి పాయింట్ కూడా నోట్ డౌన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈరోజు క్వశ్చన్ అండి, హర్యానాలోని హిసార్లో, హర్యానాలోని హిసార్లో జరిగిన జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 57 కేజీల కేటగిరీలో స్వర్ణం గెలిచిన బాక్సర్ ఎక్స్క్యూజ్ మీ ఎవరట అంటే, ఆన్సర్ ఉసాముద్దీన్ అండి. ఉసాముద్దీన్ అనే ఈ బాక్సర్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ సంబంధించిన బాక్సర్ అండి. ఈయన విజయం సాధించడం జరిగింది. ఎవరిపైన అంటే, ఈ హుసాముద్దీన్ సచిన్ అనే ఒక బాక్సర్ పైన విజయం సాధించడం జరిగింది. మరి శివ తఫా ఎవరట అంటే, ఈయన కూడా ఫేమస్ బాక్సర్ అండి. ఈయన 62.5 కేజీల విభాగంలో ఈయన స్వర్ణ పథకం సాధించడం జరిగింది. ఎవరిపైన గెలిచాడట అంటే, అంకిత్ నర్వాల్. ఇక్కడ ఇద్దరు పేరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఉసాముద్దీన్ అండి, చాలా ఫేమస్ బాక్సర్, 52 కేజీలు అండి ఈయన, 52 కేజీలు. సెకండ్ పర్సన్ శివ తఫా, ఈయన చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అండి. గతంలో అర్జున అవార్డు కూడా రావడం జరిగింది. సో 62.5 కేజీస్ అండి. ఈరోజు నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ బంజారాల కులదైవం అయిన మరిగమ్మ లేదా మోతీమాత జాతర తెలంగాణలోని ఏ జిల్లాలో జరుపుకుంటారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, సంగారెడ్డి డిస్టిక్ అండి. ఎస్, సో బంజారాల కులదైవం అండి మంగమ్మ, సారీ మరిగమ్మ,
ఈమెనే మోతీ మాత అంటారండి. మన తెలంగాణ కర్చర్ లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందండి, కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నోట్ డౌన్ చేసుకోండి. సో ఎక్కడ జరుపుకుంటారట అంటే సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి జిల్లాలో ఇది జరుపుకుంటారు అనేది బంజారాల కులదైవానికి సంబంధించిన పండుగ అండి ఇప్పుడు జరుపుకుంటున్నారండి. ఎస్, మరి ఆదిలాబాద్ అనగానే మనకు జైనాదాలయం కానీ అనేకమైన జలపాతాలు కానీ ఇవన్నీ గుర్తుంటాయి, మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుందండి. జోగులాంబాలం కానీ జోగులాంబ గద్వాల్ నవబ్రహ్మ ఆలయాలు ఇవన్నీ కూడా ఉంటాయండి. అదేవిధంగా మూలుగు అంటే మెయిన్గా మనకు గుర్తొచ్చేది ఎక్కువ ఫారెస్ట్ ఏరియా, అదేవిధంగా సమ్మక్క సారక్క జాతరలు, అదేవిధంగా మూలుగు ఎమ్మెల్యే సీతక్క చాలా ఫేమస్, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23 భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత శాతంగా నమోదు కావచ్చని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. చూడండి, ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ అంటే 2022-23 అండి, అంటే భారతదేశంలో ఫైనాన్షియల్ ఇయర్ అండి, ఎఫ్ఐ అంటామండి. ఎఫ్ఐ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందట అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుందండి ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్. మరి ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి, నేషనల్ ఎన్ఎస్ఓ 1947 ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎన్ఎస్ఓ అనేది తమ వివరాలు సంబంధించి క్యాలిక్యులేషన్స్ అనేది 1950 నుంచి సబ్మిట్ చేయడం జరుగుతుందండి ప్రభుత్వానికి. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అండి, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఆన్సర్ ఏంటట అంటే 7% అండి, 7% అయితే ఈ సంవత్సరానికి, అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 7% అని ఇక్కడ ఎన్ఎస్ఓ మనకు ఇక్కడ అంచనా వేయడం జరిగిందండి. అదేవిధంగా 8.7 ఏంటట అంటే 2021-22 సంవత్సరానికి భారత వృద్ధి రేటు అండి. ఎన్ఎస్ఓ అంచనా అనేది భారత వృద్ధి రేటు 8.7% అండి. మరి 7.2 ఎవరు అంచనా వేసిరట అంటే ADB అండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఓకేనా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండి. 6.5 ఎవరట అంటే వరల్డ్ బ్యాంక్ అండి. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు మనీలా ఉంటుందండి, ఫిలిప్పైన్స్ క్యాపిటల్ మనీలా ఉంటుందండి. వరల్డ్ బ్యాంక్ అనేది వాషింగ్టన్లో ఉంటుందండి. వరల్డ్ బ్యాంక్ అనేది 1944 ఏర్పాటు చేయడం జరిగిందండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది 1966 ఏర్పాటు చేయడం జరిగిందండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో విదేశీ విద్యా సంస్థల ప్రాంగణాల ఏర్పాటు, అంటే క్యాంపస్ అండి, ప్రాంగణం అంటే క్యాంపస్, నియమ నిబంధనలు 2023 సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికాని కీవర్డ్ అండి, సరికాని అంశం గుర్తించండి ఇక్కడ. ఎస్, చూడండి, నూతన విద్యా విధానం 2020 భాగంగా, ఎస్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 2020 తీసుకొని రావడం జరిగిందండి భాగంగా, వీటి నియమ నిబంధనలు ముసాయిదాను యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ విడుదల చేశారు. కరెక్ట్ అండి, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, విదేశీ విద్యా సంస్థలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కానీ ఆఫ్లైన్లో పాఠ్యాంశాలు బోధించాలి. దరఖాస్తు చేసుకున్న 45 అనుమతి లభిస్తుంది. ఎస్, కరెక్ట్ అండి. అంటే దరఖాస్తు చేసుకున్నప్పుడు వాళ్ళు సబ్మిట్ చేసిన వివరాలన్నీ సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా 45 అనుమతి లభిస్తుందండి. నెక్స్ట్, ప్రపంచంలో టాప్ 500 ఉన్న వర్సిటీలు లేదా మంచి గుర్తింపు ఉన్న వర్సిటీలు అయినా యూజీసీ పరిగణలోకి తీసుకుంటుంది, ఇది కూడా కరెక్ట్ అండి. చూడండి, నెక్స్ట్, ఈ యూనివర్సిటీల ఏర్పాటు, అధ్యాపకుల ఎంపిక, తనిఖీ చేసే విధానం, నియమ నిబంధనల్లో మార్పు చేసే అధికారం యూజీసీకి ఉంటుంది. ఇది కాదండి, యూజీసీకి అధ్యాపకులు ఎంపిక చేసే హక్కు లేదండి, అది యూనివర్సిటీలకే ఉంటుందండి. ఎప్పుడైనా సరే యూనివర్సిటీలకే అధ్యాపకులు అంటే లెక్చరర్స్ ప్రొఫెసర్స్ని ఎంచుకునే హక్కు యూనివర్సిటీలకే ఉంటుందండి, ఓకేనా. ఇది అంటే ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ డి అండి, బట్ ఈ స్టేట్మెంట్ రాంగ్, ఆన్సర్ మాత్రం ఆప్షన్ డి అండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఎస్, చూడండి, ఒక్కసారి నూతన విద్యా విధానం గురించి కూడా మనం చూద్దామండి. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో నూతన విద్యా విధానానికి సంబంధించి క్వశ్చన్ కూడా రావడం జరిగిందండి. చూడండి, నూతన విద్యా విధానం అంటే, ఓకేనా, నూతన విద్యా విధానాన్ని కస్తూరి రంగన్ కమిటీ సూచించడం జరిగిందండి, కస్తూరి రంగన్ కమిటీ. ఎస్, ఇక ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ నూతన విద్యా విధానాన్ని, అంటే సింగిల్ మెంబర్ కమిటీ అండి, అది సింగిల్ మెంబర్ కమిటీ కస్తూరి రంగన్ కమిటీ, ఈ సూచనల ప్రకారం భారతదేశంలో 2020 నూతన విద్యా విధానాన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఈ నూతన విద్యా విధానంలో భాగంగా 5+3+3
3+4 విధానం అండి. అంటే కొత్త విధానం ప్రకారం 5+3+3+4 విధానం అండి. ఇది గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో టీఎస్పీసీలో అడగడం జరిగిందండి. ఎస్, సో నూతన విద్యా విధానం సూచించిన కమిటీ కస్తూరంగన్ కమిటీ. దీనికంటే ముందు నూతన విద్యా విధానం 1986లో వచ్చిందండి. అప్పుడు రాజీవ్ గాంధీ ప్రభుత్వము నూతన విద్యా విధానాన్ని 1986లో ఏర్పాటు చేయడం జరిగింది. నూతన విద్యా విధానం 2020 కంటే ముందు 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. ఎస్, చూడండి, యూజీసీ అంటే యూనియన్ గ్రాంట్స్ కమిషన్ అండి. యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ అండి. యూనివర్సిటీస్, ఓకేనా, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిటీ అండి. ఓకేనా, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిటీ అండి. నెక్స్ట్ చూడండి, ఈ విద్యా సంస్థ అంటే విదేశీకి సంబంధించిన విద్యా సంస్థలు, భారతదేశంలో విద్యా సంస్థలను ఏర్పాటు చేయాలంటే యూజీసీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలండి. అదేవిధంగా సరైన వివరాలు అందించి యూజీసీకి కనుక దరఖాస్తు చేసుకుంటే 45 రోజుల్లో పర్మిషన్ లభిస్తుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఈ యూజీసీ గైడ్లైన్స్లో భాగంగా ఏంటంటే అప్లికేషన్ అనేది, దరఖాస్తు అనేది ఆన్లైన్లో పెట్టుకోవాలి, కానీ క్లాసెస్ మాత్రం స్టూడెంట్స్కి ఆఫ్లైన్లోనే కండక్ట్ చేయాలని రూల్ కూడా ఉందండి. ఎస్, సో ఇది అదేవిధంగా ప్రపంచంలో టాప్ 500 యూనివర్సిటీస్, అదేవిధంగా మంచి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ కూడా భారతదేశంలో విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే అవకాశము ఇక్కడ కల్పించడం జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 6, 2023 న్యూఢిల్లీ Y20 సమావేశం లోగో మరియు వెబ్సైట్ని ఆవిష్కరించింది. వై అంటే యూత్ అండి. ఎస్, యూత్ 20 అండి. అంటే చూడండి, G20 ఆల్రెడీ మనకు అందరికీ తెలుసు అండి, G20 2023 సమావేశం ఇండియాలోనే జరుగుతుంది. కాబట్టి G20 సమావేశాలు 2023లో భారతదేశంలో జరగబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రతి సమాచారం ఇంపార్టెంట్ అని మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాము. దాంట్లో భాగంగానే Y20 సమావేశము, అదేవిధంగా Y20 లోగో వెబ్సైట్ని ఎవరు ఇక్కడ ఆవిష్కరించారంటే, వై అంటే యూత్ అంటున్నాం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అనురాగ్ ఠాకూర్ అండి. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్, స్పోర్ట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. ఇవన్నీ కూడా ఎవరట అంటే అనురాగ్ ఠాకూర్ అండి. సో దీనికి ఆన్సర్ అనురాగ్ ఠాకూర్ అండి. మరి అశ్విని వైష్ణవ్ ఎవరట అంటే రైల్వేస్ మినిస్టర్ అండి. ఓకేనా. నెక్స్ట్, ద్రౌపది ముర్ము, నరేంద్ర మోడీ, మీ అందరికీ తెలుసు. G20 సమావేశాలకు సంబంధించిన ప్రతి సమాచారం మన దగ్గర ఉండాలండి. ఖచ్చితంగా నోట్స్లో పర్టికులర్గా కనీసం 2-3 పేజీలు కనీసం దీనికోసం మనము సపరేట్గా మెన్షన్ చేసుకోవాలండి. G20 2023 ఎక్కడ జరగబోతుంది అంటే ఇండియాలో జరుగుతుందండి. 2022 ఎక్కడ జరిగిందట అంటే ఇండోనేషియాలో జరిగిందండి. 2022 ఇండోనేషియాలో జరిగింది. 2021 అంటే దానికంటే ముందు సంవత్సరం ఇటలీలో జరిగిందండి. నెక్స్ట్, 2024 బ్రెజిల్లో జరగబోతుందండి. 2024 బ్రెజిల్లో జరగబోతుంది. 2025 సౌత్ ఆఫ్రికాలో జరగబోతుందండి. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం వర్చువల్ విధానంలో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ పేరిట అంతర్జాతీయ సమావేశం ఎప్పుడు నిర్వహించనుంది. ఎస్, ఎప్పుడట అంటే January 12 and 13 2023 అండి. చూడండి, సో జనరల్గా మన గ్లోబ్ అంటే ప్రపంచం అండి. ప్రపంచము సౌత్ నార్త్గా డివైడ్ కావడం జరిగిందండి. అత్యధికంగా జనాభా ఎప్పుడైనా సరే నార్త్ అంటే ఉత్తరార్ధ గోళంలో ఉంటుందండి. ఓకేనా, నార్త్ పోల్. అయితే ఇక్కడ చూడండి, వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అంటే అందులో సౌత్ దేశాలు దాదాపు 120 పైగా దేశాలు ఉంటాయండి. సో 120 దేశాల పైగా ఈ కూటమి సమావేశం అనేది వర్చువల్ విధానంలో అంటే ఆన్లైన్ విధానంలో అంతర్జాతీయ సమావేశము వర్చువల్గా భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి 120 పైగా దేశాల ప్రతినిధులు వర్చువల్గా హాజరు కానుండండి. అయితే దక్షిణార్ధ గోళానికి సంబంధించిన అంటే దక్షిణ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి తీసుకొని రావడం కోసం, అదేవిధంగా సమిష్టి అభివృద్ధి కోసము దీనికి సంబంధించి సమావేశము భారతదేశం ఇనిషియేట్ తీసుకొని ఈ సమావేశాన్ని నిర్వహిస్తుందండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, 2025 నాటికి ఏ సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద డేటా కేంద్రము ఏర్పాటు చేస్తుంది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, మైక్రోసాఫ్ట్ అండి. ఎస్, మైక్రోసాఫ్ట్. ఆల్రెడీ ఇండియాలో మైక్రోసాఫ్ట్ సిఇఓ
సత్య నాదెల్ల ఆల్రెడీ భారతదేశంలో పర్యటనలో ఉన్నాడు. దీంట్లో భాగంగా హైదరాబాద్ కూడా రావడం జరిగింది. ఐటీ మినిస్టర్ కేటీఆర్ని కూడా ఆయన మీట్ కావడం జరిగిందండి. దీంట్లో భాగంగా ఏంటంటే 2025 నాటికి హైదరాబాద్లో అతిపెద్ద డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఆల్రెడీ పనులు జరుగుతున్నాయని ప్రకటించడం జరిగిందండి. ఓకేనా? సో మైక్రోసాఫ్ట్ ఎప్పుడు ఫౌండ్ చేసారట అంటే 1975 ఏర్పాటైందండి మైక్రోసాఫ్ట్. ఓకేనా? మరి మైక్రోసాఫ్ట్ ఎవరు చూడండి, బిల్ గేట్స్ దాన్ని స్థాపించడం జరిగిందండి. బిల్ గేట్స్ స్థాపించడం జరిగింది. బిల్ గేట్స్, పాల్ అలెన్ గేట్స్, బిల్ గేట్స్ అండ్ పాల్ అలెన్ అండి, పాల్ అలెన్. నెక్స్ట్ యాపిల్ సంస్థ 1976 ప్రారంభించబడిందండి. 1976 యాపిల్, స్టీవ్ జాబ్స్ అండి, స్టీవ్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి, ఫౌండర్ స్టీవ్ జాబ్స్ అండి. నెక్స్ట్ గూగుల్ సంస్థ 1998 అండి, 1998 గూగుల్ సంస్థని స్థాపించడం జరిగిందండి. లారీ పేజ్ అండి దీని స్థాపకుడు, లారీ పేజ్, లారీ పేజ్ అని. నెక్స్ట్ అమెజాన్ 1994 అండి, అమెజాన్ 1994 స్థాపించడం జరిగిందండి. ఫౌండర్ జెఫ్ బెజోస్, జెఫ్ బెజోస్. ఓకేనా? జెఫ్ బెజోస్ గుర్తుపెట్టుకోండి, అమెజాన్ ఫౌండర్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రం 2022 ఒక్క రైనో కూడా వేటకు గురి కాలేదని ప్రకటించింది. రైనో అంటే ఖడ్గ మృగం అంటారు, ఒంటి కొమ్ము ఖడ్గ మృగం అండి. వన్ హార్న్డ్ రైనోసెరస్, ఇలా ముక్కు అనేది షార్ప్గా ఉంటుంది, యానిమల్ అండి. సో ఆన్సర్ ఏంటంటే దీనికి అసోం అండి. ఎస్, సో అసోం స్టేట్ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ దీన్ని ప్రకటించడం జరిగిందండి. అంటే 2022 అస్సాం స్టేట్లో ఒక్క రైనో కూడా ఇక్కడ హింసకు గురి కాలేదని, అదేవిధంగా వేటకు గురి కాలేదని ప్రకటించడం జరిగింది. అంటే పోచింగ్ అంటామండి, పోచింగ్ గురి కాలేదని అస్సాం గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. జనరల్గా అస్సాంలో కజిరంగా నేషనల్ పార్క్ ఉంటుందండి, మానస నేషనల్ పార్క్ ఉంటుందండి. ప్రపంచంలో అత్యధికంగా ఖడ్గమృగాలు ఉండే, ఖడ్గ మృగాలు అంటే రైనోసెరస్ ఉండే దేశం భారతదేశం అండి. భారతదేశంలో అత్యధికంగా మోర్ దెన్ 80% ఉండేది అస్సాం స్టేట్ అండి. దట్టు పర్టికులర్గా చెప్పాలంటే కజిరంగా నేషనల్ పార్క్ అండి, కజిరంగా నేషనల్ పార్క్. చాలా ఎగ్జామ్స్లో అడిగాడండి, కజిరంగా నేషనల్ పార్క్ అస్సాంలో ఉంటుందండి. ఇక్కడ రైనోసెరస్ అంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు చాలా ఫేమస్ అండి. అయితే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఏవైతే ఉన్నాయో, రైనోసెరస్ వాటి కొమ్ము ఏదైతే ఉంటుందో, కొమ్ముకి ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయని, ఆ కొమ్ముని అంటే కొమ్ము కోసము ఆ జంతువుల్ని హత్య చేయడం జరుగుతుందండి. హత్య చేసిన తర్వాత కొమ్ముని తీసుకొని ఆయుర్వేద లక్షణాలు ఉన్నాయి కాబట్టి దాంతో మెడిసిన్ తయారు చేస్తున్నారు. కాబట్టి వాటి వేటాడడము నిషేధించడం జరిగిందండి. అవి అంతరించిపోయే దశలో ఉన్నాయండి. వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము శాటిలైట్ ఫోన్లను కూడా వాడడం జరుగుతుందండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏ నేషనల్ పార్క్లో సిబ్బందికి శాటిలైట్ ఫోన్లు ఇవ్వడం జరిగిందండి. సిబ్బందికి శాటిలైట్ ఫోన్స్ అండి. ఓకేనా? శాటిలైట్ ఫోన్స్ అండి. ఓకేనా? శాటిలైట్ ఫోన్స్ ఇచ్చిన నేషనల్ పార్క్ ఏంటంటే కజిరంగా నేషనల్ పార్క్ అండి. కజిరంగా నేషనల్ పార్క్లోని సిబ్బందికి శాటిలైట్ ఫోన్స్ ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2023 ప్రపంచపు మొదటి తాళపత్ర మనుస్క్రిప్ట్ మ్యూజియం, తాళపత్ర మనుస్క్రిప్ట్ మ్యూజియం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్, ఇది ఏ రాష్ట్రం అంట అంటే కేరళ అండి. ఓకేనా? సో పామ్ ట్రీ ఏదైతే ఉందో, పామ్ ట్రీ అంటామండి, అంటే తాటి ఆకుల పైన. చూడండి, మన యోగి వేమన గారి గురించి తెలుసుకుంటామండి. అదేవిధంగా అన్నమయ్య లాంటి వారు కానీ, పురాతనమైన కవులు, గొప్ప గొప్ప వ్యక్తులు. గతంలో పేపర్ లేదు కదండి, కాబట్టి తాళపత్ర గ్రంథాలపైన రచనలు చేసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు, అదేవిధంగా నవలలు రాసేవాళ్ళు అండి. అలాంటిది ఏవైతే సేకరించిన తాళపత్ర గ్రంథాలు ఉంటాయో అవన్నీ కూడా కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారండి. తాళపత్ర గ్రంథాలకు సంబంధించి మెయిన్గా పామ్ ట్రీ అంటే తాటి చెట్టు, తాటి ఆకుల పైన రాయడం జరుగుతుందండి. ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడం కోసం మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. తాళపత్ర మనుస్క్రిప్ట్ మ్యూజియం అనేది కేరళ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని స్పేస్ టెక్నాలజీ స్టార్టప్లకు సాధికారత కల్పించేందుకు, చూడండి స్టార్టప్లకు అండి, దట్టు స్పేస్ టెక్నాలజీ అండి, స్పేస్ అంటే అంతరిక్షం అండి. స్టార్టప్లకు సాధికారత కల్పించేందుకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో అండి, ఇస్రోతో ఇటీవల జనవరి 2023 ఎంఓయూపై సంతకం చేసిన కంపెనీని పేర్కొండి.
డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. మైక్రోసాఫ్ట్, మైక్రోసాఫ్ట్ కంపెనీ అండి. మైక్రోసాఫ్ట్ ఇందాకే దీని గురించి మనం డిస్కషన్ చేయడం జరిగిందండి. ఓకేనా, మైక్రోసాఫ్ట్ కంపెనీ అండి. ఎంఓయూ అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి, అంటే అవగాహన ఒప్పందం. ఎంఓయూ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండి, అవగాహన ఒప్పందం, అవగాహన ఒప్పందం అండి. ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రోని 1969 ఆగస్టు 15 ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు అండి, సోమనాథ్ గారు ఇస్రో చైర్మన్గా పనిచేస్తున్నారు. ఎస్, చూడండి, మరి ఇక్కడ చూడండి, స్పేస్ టెక్నాలజీలో అంటే అంతరిక్ష రంగంలో స్టార్టప్లకు, స్టార్టప్ కంపెనీ అంటే ఏంటండి, కొద్దిగా పెట్టుబడితో ప్రభుత్వ సహకారంతో ఏర్పడే అంకుర పరిశ్రమలు అంటారు స్టార్టప్స్. స్టార్టప్స్ ఇండియా స్టాండప్ ఇండియా అనే స్కీము 2016 రావడం జరిగిందండి. దీంట్లో భాగంగా అంకుర సంస్థలకు స్పేస్ టెక్నాలజీలో సహాయ సహకారాలు అందించడానికి మైక్రోసాఫ్ట్ ఇండియా భారతదేశంలోని స్టార్టప్ కంపెనీలతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎంఓయూ అంటే అవగాహన ఒప్పందము కుదుర్చుకోవడం జరిగింది మైక్రోసాఫ్ట్ ఇండియా. ఆల్రెడీ ఇందాకనే మనము మైక్రోసాఫ్ట్ గురించి మనం డిస్కషన్ చేసుకున్నామండి. మైక్రోసాఫ్ట్ చూడండి 1975 అండి. ఎస్, నెక్స్ట్ విప్రో కంపెనీ చూడండి, విప్రో కంపెనీ ఏర్పాటు చేసింది 1946 అండి. 1946 విప్రో కంపెనీ ఏర్పాటు చేసింది ఎవరట అంటే అసీం ప్రేమ్జీ ఎవరట అంటే ప్రస్తుతం విప్రో చైర్మన్ అయిన అజీం ప్రేమ్జీ వాళ్ళ ఫాదర్ అండి. విప్రో స్థాపించింది అసీం ప్రేమ్జీ, అతని కొడుకే అజీం ప్రేమ్జీ. ఇప్పుడు అజీం ప్రేమ్జీ విప్రోకి చైర్మన్గా ఉన్నారండి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ అనేది నారాయణమూర్తి స్థాపించడం జరిగింది. సుధామూర్తి నారాయణమూర్తి భార్యాభర్తలు స్థాపించడం జరిగిందండి. 1981 స్థాపించారండి. ఎస్, వీళ్ళ కూతురే అక్షితామూర్తి అండి. విప్రో ఫౌండర్స్ చూడండి ఇక్కడ, సారీ, ఇన్ఫోసిస్ ఫౌండర్స్ ఎవరట అంటే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సుధామూర్తి అండి. ఆ దంపతుల కూతురే అక్షితామూర్తి అండి. అక్షితామూర్తి వాళ్ళ హస్బెండే రిషి సునాక్ అండి. ఈ రిషి సునాక్ ఎవరట అంటే బ్రిటన్కి చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి. బ్రిటన్కి నూతన అధ్యక్షుడు ఆయననేనండి, చిన్న వయసులో అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడండి. ఆయన భారతదేశం మూలాలు ఉన్న వ్యక్తి అండి. నెక్స్ట్ గూగుల్ ఇండియా, గూగుల్ సంస్థ ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నాం, 1998 స్థాపించడం జరిగింది. ఓకేనా, గూగుల్ సంస్థని లారీ పేజ్. ఓకేనా, సో మరి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అండి. ఓకేనా, సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అండి, సీఈఓ సుందర్ పిచాయ్. సో ఇండియాకి సంబంధించిన వ్యక్తి. అదే మైక్రోసాఫ్ట్ సీఈఓ ఇందాకనే మనం డిస్కషన్ చేసుకున్నామండి. ఓకేనా, సత్యనాదెల్లా. నెక్స్ట్ క్వశ్చన్, హెల్త్ కేర్ క్యాన్సర్ కేర్ పబ్లిక్ సర్వీస్ రంగంలో ఇటీవల జనవరి 2023 ఎవరు అసోమ్ వైభవ్ అవార్డును అందుకున్నారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, తపన్ సైకియా అండి. ఈ తపన్ సైకియా అసోమ్ వైభవ్ 2022 అవార్డు పొందడం జరిగిందండి. గతంలో రతన్ టాటా లాంటి వాళ్ళకు కూడా అవార్డు రావడం జరిగింది. తపన్ సైకియా ఎవరట అంటే ప్రముఖ అంకాలజిస్ట్ అండి, అంకాలజిస్ట్ డాక్టర్ అండి, సోషల్ వర్కర్ అండి. అంకాలజిస్ట్ అంటే క్యాన్సర్కి సంబంధించిన డాక్టర్స్ అండి. అంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ చికిత్స చేసే డాక్టర్ని అంకాలజిస్ట్ అంటారండి. అది చాలా ఫేమస్ అండి. అదేవిధంగా ఈ తపన్ సైకియా క్యాన్సర్ వ్యాధి చికిత్సలో భాగంగా అనేక ఆవిష్కరణలు చేయడం జరిగింది. ప్రముఖ డాక్టర్ కాబట్టి ఈయనకు అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ మరి ఆశా ఫరేక్ ఎవరట అంటే దాదా సాహెబ్ పాల్కే అవార్డు 2022 పొందడం జరిగిందండి, దాదా సాహెబ్ పాల్కే అవార్డు. నెక్స్ట్ ప్రియాంక చోప్రా ఏంటట అంటే అసోమ్ స్టేట్కి సంబంధించి ఆసమ్ అనే ప్రోగ్రామ్కి బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తుందండి, ఆసమ్ అసమ్. నెక్స్ట్ లవ్లీనా బోర్గెయిన్ ఎవరట అంటే అసోమ్ స్టేట్కి సంబంధించిన మహిళ అండి. అస్సాంలో ఎడ్యుకేషన్ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ అండి, అస్సాం ఎడ్యుకేషన్కి బ్రాండ్ అంబాసిడర్. అయితే లవ్లీనా బోర్గెయిన్ ఎందుకు ఫేమస్ అట అంటే ఈమె టోక్యో ఒలింపిక్స్లో ఆమె 75 కేజీల విభాగంలో రజత పథకం సాధించిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ లవ్లీనా బోర్గోహెయిన్. 75 కేజీల విభాగంలో టోక్యో ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన బాక్సర్ ఎవరట అంటే లవ్లీనా బోర్గోహెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జనవరి 2023
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ఎస్సీజీ వాక్ ఆఫ్ హానర్లో కాంస్య విగ్రహాన్ని పొందిన ఒకటవ మహిళగా, అంటే మొదటి మహిళగా, మహిళా క్రికెటర్గా నిలిచిన ఆస్ట్రేలియా బ్యాటర్ ఎవరు? డైరెక్ట్ మనం ఆన్సర్ చూద్దామండి. బెలిండా క్లార్క్ అండి. మే ఆస్ట్రేలియా టీంకి గతంలో కెప్టెన్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా మీ రిటైర్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఈ బెలిండా క్లార్క్ విగ్రహాన్ని ఎస్సీజీ అంటే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆమె కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఓకేనా? ఎస్సీజీ ఎంసీజీ అంటేనేమో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ అండి. ఓకేనా? మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ ఎంసీజీ అంటారండి. నెక్స్ట్ మరి బెత్ మూని, అదేవిధంగా అలీసా హేల్ ఏంటంటే ఇద్దరు కూడా ఆస్ట్రేలియాకి సంబంధించిన పేర్స్ అండి. ఇక్కడ ఒక పర్సన్ పేరు చూడండి, లీసా స్థాలేకర్. లీసా స్థాలేకర్ ఏంటంటే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి. ఆమె అనాథ అండి. సో ముంబైలో ఒక అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు పాప నచ్చి ఈమెని దత్త తీసుకోవడం జరిగిందండి. దత్త తీసుకొని ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత ఆమె చిన్నప్పటి నుంచి క్రికెట్లో షార్ప్ ఉంది కాబట్టి పేరెంట్స్ ఆమెను ఎంకరేజ్ చేసి క్రికెట్ ఆడిపిస్తే ఆమె ఆస్ట్రేలియా టీంకి ఆడి ఆస్ట్రేలియా టీం కెప్టెన్ కూడా ఆడడం జరిగింది. ఒక అనాథ ఆస్ట్రేలియా దంపతులు ఆమెని దత్త తీసుకున్న తర్వాత ఆమె టాలెంట్తోని ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ టీంకి కెప్టెన్గా ఎదిగిందండి. సో లీసా స్థాలేకర్ ఇన్స్పిరేషన్ స్టోరీ కూడా ఉంటుందండి. సో దీనికి ఆన్సర్ మాత్రం బెలిండా క్లార్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 11, 2023 భారతదేశం యొక్క ఒకటవ అంటే మొదటి అండి, ఎస్ మొదటి ఎఫ్ఐఏ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఈ ఫార్ములా అంటే ఫార్ములా వన్ అండి, ఎస్ ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్షిప్ రేసును ఏ నగరం నిర్వహించనుంది? సో అందరికీ తెలిసిందే, రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది, హైదరాబాద్లో అండి. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఆ ఏరియాలో ట్రాక్ను కూడా నిర్మించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆన్సర్, భారతదేశంలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ అండి, సో బ్యాటరీతో రన్ అయ్యే వెహికల్స్ అండి. ఫార్ములా వన్ రేస్ అనేది భారతదేశంలో ఈ ఫార్ములా వన్ అండి. ఈ ఫార్ములా వన్ అంటే ఎలక్ట్రానిక్ ఫార్ములా వన్ రేస్ అనేది హైదరాబాద్లో జరగనుంది. రెగ్యులర్గా గతంలో ట్రయల్స్ జరిగినాయండి. ఇప్పటి నుంచి ఏంటంటే అఫీషియల్గా టోర్నమెంట్ స్టార్ట్ కాబోతుందండి. గతంలో ట్రయల్స్ మాత్రమే జరిగినాయి, జస్ట్ పోటీలు మాత్రమే జరిగినాయి. ఇప్పుడు అఫీషియల్గా పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. ఇలా ఈ ఘనతను సాధించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం అనేది తెలంగాణ అండి, మొదటి నగరం అనేది హైదరాబాద్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే అండి, ఈరోజు క్వశ్చను చూడండి. ఇక్కడ ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి, ఇయర్స్. అదేవిధంగా ఒక్కొక్క ఇయర్ దేనికి స్పెషాలిటీ అని కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఇది స్క్రీన్షాట్ తీసుకోండి, దీనికి సంబంధించిన ఆన్సరు మనకు కామెంట్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.